సారీ సంజన నువ్వేదో నన్ను ఆట పట్టించడానికి అలా చెప్తున్నావు అనుకున్నాను సరే నేను ఇప్పుడే అరవింద్ అన్నయ్యకి నిజం చెప్పి అలా జరగకుండా ఆపే ప్రయత్నం చేస్తాను ముందు నువ్వు వెళ్లి మీ నాన్నని కన్విన్స్ చేయి వెళ్ళు సరే యదా యదా హి ధర్మస్య ఏ హలో హలో ఎరా నాన్న నేను మాట్లాడాలి నాకు చాలా పనులు ఉన్నాయి సార్ అంటే అన్నం అంటారు గాని రాన్ రాను మనుషులు సాటి మనిషితో ప్రేమగా మాట్లాడాలన్న సంస్కారాన్ని కోల్పోతున్నారు చిచ్చి ఈ మానవ జాతిని బాగు చేయటం నా వల్ల కాదు హే మావయ్య అన్నయ్యని ఏమన్నా చూసావా ఇదిగో మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళడు గాని నువ్వు ఇలా వచ్చి కూర్చో నీతో చాలా విషయాలు మాట్లాడాలి నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది మావయ్య ఇదిగో అల్లుడు ఏంటయ్యా ఇది చెట్టంత మనిషి నేను ఇక్కడ మాట్లాడుతుంటే వెళ్ళిపోతానంటావేంటి అసలు నా కాలేజ్ డేస్ లో నేను నాకు అవతల చాలా పనులున్నాయి నీతో మాట్లాడడానికి ఇంకెవరినైనా చూసుకో బాయ్ అల్లుడు అల్లుడు నా గొప్పవాడు మహానుభావుడైన ఈ ఫణీంద్ర మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడంటే ఇది నాకు మాత్రమే కాదు ఈ రాష్ట్రానికే కాదు కాదు ఈ దేశానికే అవమానం ఏం చేయాలో ఏంటో సీతా అరవింద్ తో సంజన పెళ్లి విషయం మాట్లాడమంటే ప్రతిసారి ఏదో కారణం చెప్పి మాట్లాడకుండా వాయిదా వేశావు ఇప్పుడు చూడు ఏమైందో కారణం కాదన్నయ్యా మాట్లాడలేకపోవడానికి గల పరిస్థితి చెప్పాను నువ్వెందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను సీతా రాజశేఖర్ రేడియో లాంటి వాడు వాడు చెప్పేది మనం వినడం తప్ప మనం చెప్పేది వాడు వినిపించుకోడు రాజశేఖర్ యాకేషన్లోనే అరవింద్ సంజనల నిశ్చితార్థం చేసి పెళ్లి ముహూర్తం పెట్టించడానికి